రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ భూమి కింద ఒక స్వరంగంలో మటన్ షాప్ ని తయారు చేశారు. అలాగే వీళ్ళిద్దరూ కలిసి మార్కెట్ లో ఉన్న ధర కంటే తక్కువ ధరకి మటన్ అమ్ముతూ ఉంటారు. అందుకని జింగుర్పూర్ ఊరి ప్రజలంతా కూడా మటన్ కొనుక్కోవడానికి ఇక్కడికే వస్తూ ఉంటారు. జింగుర్పూర్ ఊరు మొత్తంలో కేవలం రసగుల్లా దగ్గర మాత్రమే ఎంత ఫ్రెష్ ఇంకా మంచి మటన్ దొరుకుతుందా. రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ ఆనందపడిపోతూ ఉంటారు. కానీ రసగుల్లా బాయ్, మీరు మటన్ ఇంత తక్కువ రేటుకి ఎలా అమ్ముతున్నారు? ఇందులో ఏ మోసం దగా లేవు కదా. అసలు అలాంటిది ఏం లేదు. ఈ పాడు సమాజానికి కొంచెం మంచితనం చూపిస్తే చాలు, అందరూ వాళ్ళ వైపే వేలు చూపిస్తారు తప్పు అని. అరెరే, అలా ఏం లేదు రసగుల్లా బాయ్, నేను వెళ్ళొస్తానులే అని అంటూ ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తరువాత అక్కడికి మన సెంటీమీటర్ వస్తాడు. నేను చాలా విన్నాను ఈ అండర్ గ్రౌండ్ మటన్ షాప్ గురించి, కానీ నాకు తెలియని విషయం ఏంటంటే అది మీ ఇద్దరే నడిపిస్తున్నారని. మంచిది మంచిది. సెంటీమీటర్, మటన్ మొత్తం అయిపోయిందిరా, నువ్వు రేపు రా, నేను నీకు ఫ్రీగా మటన్ ఇస్తాను. ఇప్పుడు మేము షాప్ క్లోజ్ చేయాలి, నువ్వు వెళ్ళిపో. సెంటీమీటర్ వాళ్ళిద్దరిని చాలా అనుమానంగా చూసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సెంటీమీటర్ అక్కడ నుంచి బయటికి రాగానే ప్రజలంతా రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ ని పొగరడం వింటాడు. అప్పుడు వాడి అనుమానం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సెంటీమీటర్ ఇంటి దగ్గరలో ఒక మేకల వ్యాపారి ఉంటాడు. అతని పేరు బక్రీలాల్. బక్రీలాల్ కొన్ని రోజుల నుంచి దిగులుగా ఉంటున్నాడు. తన ఇబ్బంది ఏంటో ఎవ్వరికీ చెప్పకుండా తన ఇంటి ముందే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఏమైంది బాబాయ్ గారు, కొన్ని రోజుల నుంచి మీరు చాలా దిగులుగా ఉంటున్నారు. అవును సెంటీమీటర్, ఏం చెప్పను నా బాధ. కొన్ని రోజుల క్రితం నన్ను ఒక బాబాజీ కలిశారు. అతను చెప్పారు అతన్ని కలిసిన రోజు నుంచి రోజుకొకటి నా మేక మాయమైపోతుందని. ఒకవేళ ఈ విషయం నేను ఎవరికైనా చెప్పానంటే ఆ రాక్షసి వచ్చి నన్ను చంపేస్తుందని. ఏ రాక్షసి? నాకు కూడా తెలియదు నాన్నా. సెంటీమీటర్ బక్రీలాల్ కి చక్కగా ధైర్యం చెప్పి తన మేకలన్నిటినీ ఈ రోజు రాత్రి ఇంట్లో ఉంచి తనని బయట పడుకోమని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ వాళ్ళ దుకాణం ముందు పెద్ద లైన్ ఉంటుంది. కానీ దుకాణం మూసేసి ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరూ కూడా కనిపించకుండా పోతారు. ఎక్కడున్నాడు ఈ రసగుల్లా? నాకు 5 కిలోల మటన్ కావాలా. ఆ, నాకు కూడా కావాలి. నాకు కూడా కావాలి. ఆ, నాకు కూడా కావాలి. నాకు కూడా కావాలి. సెంటీమీటర్ కి ఇది అంతా చూసిన తరువాత అర్థమవుతుంది ఆ మేకల రాక్షసి ఎవరో కాదు, ఈ రసగుల్లా ఇంకా మిల్లీమీటరే అని. వెంటనే సెంటీమీటర్ బక్రీలాల్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అలాగే వాళ్ళని పట్టుకోవడానికి ఒక ప్లాన్ కూడా చెప్తాడు.
మరుసటి రోజు ఉదయం రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ తూమ్దామ్గా మటన్ అమ్ముతూ ఉంటారు. బాయ్, మీ ఇద్దరు మేకల్ని ఊరు అవతలున్న బోకట్ సింగ్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, సరిగ్గా చెప్పాను కదా? బోకట్ సింగ్ హాహా, సరిగ్గా చెప్పావరా సెంటీమీటర్, అక్కడ నుంచా? మీ ఇద్దరిని కలవడానికి అతను వచ్చారు ఇక్కడికి. కలవడానికి వచ్చారా? కలవడానికి వచ్చారా? అది ఎలా సాధ్యం అసలు? బక్రీలాల్ తన మూతికి పొడవాటి గెడ్డ మండించుకుని రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ని కలవడానికి వస్తాడు. ఎలా ఉన్నారు బోకట్ సింగ్ గారు? ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అసలు? నా దగ్గర నుంచి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా, ఇంకా రోగాలతో ఉన్న మేకలను కొనుక్కానే ఆ మేకలను ఫ్రెష్ మటన్ అని చెప్పి ఇక్కడ అమ్ముతున్నారా? వామో బాయ్, అబద్ధాలు ఎందుకు చెప్తున్నా? అసలు నువ్వు మాకు ఎవరో కూడా తెలీదు. అలా అయితే మరి మేకలు ఎక్కడివి మీకు? అవి మేము బక్రీలాల్ ఇంటి దగ్గర నుంచి దొంగతనం చేసి తెచ్చి అమ్ముకుంటున్నాము, ఫుల్ ఫ్రెష్ అండ్ హెల్దీ. అలా వాళ్ళంతట వాళ్ళే నిజాన్ని పొరపాటున చెప్పేస్తారు. బక్రీలాల్ తన నకిలీ గెట్టాన్ని తీసి అందరికీ జరిగిన విషయం ఇంకా జరుగుతున్న మోసమంతా చెప్తాడు. అందరూ బక్రీలాల్ మాట విని రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ని చిత్తగా బాదుతారు. అక్కడ అందరూ కలిసి రసగుల్లా ఇంకా మిల్లీమీటర్కి బ్యాండ్ వాయిస్తూ ఉంటారు. ఇక్కడ మన సెంటీమీటర్కి కడుపు పాడయ్యి కంగారుగా డోర్ని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత గట్టిగా ఎవడు వేశాడ్రా ఈ తలుపుని? ఓపెన్ అవునా నా బుజ్జి డోరు?